audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. పాడుదాం. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఆమెన్. దేవుని ప్రేమ ఎంత గొప్పది. కాలాలైన మారిపోవచ్చు, కానీ ఆయన ప్రేమ ఎప్పుడు కరిగిపోదు. కలవరిలో చూపిన నిజమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. తల్లి అయిన మరచినా నిన్ను మరువనన్నది నా యేసయ్య ప్రేమ. ఆమెన్. ఆ ప్రేమ ఈ లోకములో ఈ లోక ప్రేమలన్నీ నీ నుండి ఏదో ఆశించిన ప్రేమలే, కానీ మన దేవుడు మన నిస్వార్థంగా మనం ప్రేమించాడు. నిజమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఆమెన్. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. అవునయ్యా. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. అవునయ్యా. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ఆమేన్. ఆ యేసయ్య ప్రేమ నిజమైనది.
పర్వతాలు తొలగిపోవచ్చు అనిన యేసయ్య ప్రేమ తొలగిపోనిది ఆమేన్ పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ పాపులను త్రోయక దరిచేర్చు ప్రేమ పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ పాపులను త్రోయక దరిచేర్చు ప్రేమ ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ 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 ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ తండ్రి ప్రేమ ప్రేమ ఏ భగులాశించనిది క్రీస్తు ప్రేమ తల్లి కన్నను అందరూ ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు పాడదాం ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ నుదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ నుదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ తల్లి అయిన మరచిన నిను మరువని ప్రేమ తల్లి అయిన మరచిన నిను మరువని ప్రేమ 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 ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ అవునయ్యా ప్రేమ ప్రేమ ఏ భదులాశించనిది క్రీస్తు ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు పాడాలి ఓ తల్లి కన్నను పాడదాం క్షమించు దేవుడు ప్రేయసికంగా ప్రేమించు దేవుడు ప్రేయసికంగా ప్రేమించు దేవుడు ప్రేయసికన్నా ప్రేమించు దేవుడు తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు 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 ప్రేయసికన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు
భాగమిచ్చిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు హల్లెలూయా రెండు చేతులు పైకెత్తి ప్రభుని గణపరుదాం హల్లెలూయా 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 ఈ లోకములో అన్ని ప్రేమల కంటే మిన్నయైనది బిగ్గరగా నా యేసయ్య ప్రేమ అని చెప్పండి ఈ లోకములో అన్ని ప్రేమల కంటే నిజమైన ప్రేమ అగాపే ప్రేమ ఎప్పుడు మరువనిది మారనిది అంతము వరకు నిలబడినది నా యేసయ్య ప్రేమ చప్పల కొడుతూ మరొక్కసారి ప్రభుని గణపరుదాం హల్లెలూయా హల్లెలూయా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా పదకొండు మాసాలు దేవుడు తన అత్యంత కృపలో మనల్ని కాపాడిన దేవునికి దేవునికి చప్పట కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం ఆమేన్ ప్రభు నామానికే మహిమ ఇంతకాలం నీదు కృపలో ఆచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా పాడదాం ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా మమ్మల్ని కాపాడిన దేవా ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని నెలలు గడిచినా ఎన్ని వారాలు ఎన్ని రోజులు గడిచినా మారనిది నా యేసయ్య ప్రేమ స్తోత్రం ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారిన ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు వీడని ప్రేమే నీదయ్యా మారిన నా జీవితం నీకేసయ్యా ఏసయ్యా మారని వీడని ప్రేమే నీదయ్యా మారిన నా జీవితం నీకేసయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా అందరూ పాడాలి ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఆమేన్ నీవు చేసిన మేలులకు తలంచుకుందును అనుదినం మా స్తుతి స్తోత్రములు నీకేనయ్యా నీవు చేసిన మేలులో తలంచుకుందును అనుదినం చెప్పాలి నీవు చేసిన మేలులో తలచుకుందును అనుదినం నాస్తు
స్తుతి స్తోత్రములు నీకేసయ్యా. వేరుగా ఏమి చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రములు నీకేసయ్యా. వేరుగా ఏమి చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు ఆచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు ఆచిన దేవా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం చప్పట్లు కొడుతూ పాటొచ్చిన వారు నాతో కలిసి పాడి దేవుని గణపరచండి. మౌనంగా ఎవ్వరు కూర్చోదు. దూరమై తిరి ఆత్తులు విడచిపోయిరి నాహితులు. దూరమై తిరి ఆత్తులు విడచిపోయిరి నాహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా నా తండ్రిలా ఆచిన యేసయ్యా. యేసయ్యా శోధన వేదన తీర్చిన యేసయ్యా. నా తల్లిలా నా తండ్రిలా నన్ను కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు ఆచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు ఆచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు పాడా ఆచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు ఆచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు ఆచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు ఆచిన దేవా. ఆచిన దేవా. ఆచిన దేవా. హల్లెలూయా హల్లెలూయా. 11 మాసాలు దేవుడు తన కృపలో కాచిన దేవునికి 12వ మాసములో ఈ మొట్టమొదటి దినాన దేవుని మందిరములో కలుసుకునే భాగ్యం ఇచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వారు అక్కడ దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మీకు వందనాలయ్యా. నీవు చేసిన మేలులకు మీకు వందనాలు. నీవు చూపించిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో అందరం అలాగే ప్రార్థనలు ఉందాం. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్తుతి ఆరాధనలు ప్రభు తన నామానికి మహిమ తెచ్చుకోవాలని అందరం అలాగే ఆసక్తితో ప్రార్థన చేద్దాం. విత్తబడే వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడి మీరు బలపరచారు. ఈరోజు మీరు మాత్రం ఏం మాట్లాడబోతున్నారు? వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని నాకు అందరికి మీరు అనుగ్రహించండి. ఆసక్తితో ప్రార్థన చేద్దాం. అందరంలాగే కళ్ళు మూసుకుని ప్రార్థన ఉందాం. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల ప్రభు జరిగించాలని, ఆశ్చర్య కార్యములు ప్రభు జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం.
దేవుని సన్నిధిలో మనందరం లేచి నిలబడి ప్రభుని మనసారా పాడి స్తుతించిన నామాన్ని గొప్పచేద్దాం. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో అందరూ దయచేసి లేచి నిలబడండి. ప్రభుని మనసారా పాడి స్తుతించిన నామాన్ని గణపరుస్తుండగా స్తుతులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు మహిమగల దేవుని సన్నిధిలో మనందరం లేచి నిలబడి నీవు చేసిన మేలులకు మీకు వందనాలయ్యా. నీవు చూపించిన కృపలకు మీకు వందనాలు. వందనమేసయ్యా, వందనమేసయ్యా. పాడుకొని ఏసైన మనం గొప్ప చేద్దాం. అందరికి వచ్చిన పాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రభుని పాడపాడి ఏసైన మనం మహింపరుదాం. నీవు చేసిన మేలులకు నీవు చూపించిన కృపలకు వందనాలయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేతులు దండం పెట్టుకొని అందరు దండం పెట్టుకుని మాట వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆమేన్. అందరూ చెప్పండి కొడుకు, నీవు చేసిన మేలులకు నీవు చూపిన కృపలకు వందనాలు నాయనా తండ్రి. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు చప్పట్లు కొడుతూ నీవు చేసిన అందరు స్వరాలెత్తి నీవు చూపిన అందరు పాడాలామే. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనాలయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరు పాడాలి వందనం యేసయ్యా, పలకండి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. మరొకసారి నీవు చేసిన మేలకు నీవు చూపిన యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు. ఆమేన్. పాటి వారమని నన్నంతగానో నీవు ప్రేమిస్తున్నావయ్యా, అంచెలంచెలుగా హెచ్చిస్తున్నావయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము ఎంతగానో ప్రేమించావు. పాడాలి అంచెలంచెలుగా నన్నెంతగానో. మరొకసారి మరొకసారి. ఏ పాటి వారమని ఎంతగానో తండ్రి, అంచెలంచెలుగా నన్నెంతగానో దీవించావు. వందనమయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చెప్పాలి వందనాలయ్యా,
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు గుండెల్లో నుండి పాడ నీవు చేసిన మనస్ఫూర్తిగా చెప్పాలి ఈ 12వ మాసములో మొట్టమొదటి దినాల్లో మనం ఉన్నాం నీవు చేసిన దేవుడు మేలు చేశాడు ఎన్నో కార్యాలు ప్రభు జరిగించాడు ఈరోజు మనం బ్రతికి ఉండుటయే గొప్ప సాక్ష్యం కదా మనం జీవించుటయే దేవుడు చేసిన మేలు కదా దేవుడు చేసిన మేలు బట్టి మేలకు నీవు చూపిన కృపలకు వందనాలు యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చెప్పాలి వందనాలు తండ్రి వందనం బలహీనులుగా ఉన్న మనలను ఎంతగానో మనల్ని ప్రభు బలపరిచాడు కదా తన మహిమ ఐశ్వర్యములో నుండి ప్రతి అవసరము దేవుడు మనకి తీర్చాడు కదా అందును బట్టి దేవుని కనపరచాలి మీకు వందనాలు నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును చెప్పాలి బలహీనులమైన అందరు నీవెంతగానో అందరు పాడాలి ఆమేన్ క్రీస్తు మహిమై తండ్రి ప్రతి అవసరమును వందనాలు వందనాలు యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చెప్పాలి వందనం యేసయ్యా వందనం వందనం యేసయ్యా వందనం నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు చెప్పాలి నీవు చేసిన మేలకు నీవు చూపిన వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా తండ్రి వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం ఏ పార్టీ వారమని ఏ పార్టీ వారమని నేను మమ్మెంతగానో ప్రేమించాము అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పార్టీ వారమని మేము మమ్మెంతగానో ప్రేమించాము అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచాము క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చాము వందనమయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరూ పాడాలి ఆమేన్ వందనం నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై ఆమేన్ నీవు చేసిన మేలకై నీవు చూపిన కృపలకై వందన
వందనాలు వందనాలు వందనం యేసయ్య ఆఖరి వరకు ఇదే మాట వందనం యేసయ్య వందనం శివర వరకు ఇదే మాట ప్రతి నోరు ఈ మాట చెప్పాలి వందనాలు యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య గ్లోరీ ఆమేన్ వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం చెప్పండి 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 వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య పలకండి పలకండి వందనాలయ్యా తండ్రి యేసయ్య మీకు వందనాలు 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 వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య చూపిస్తున్న కృపలకు వందనాలు 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 బలహీనులుగా ఉన్న మమ్ములను ఎంతగానో బలపరుస్తున్నావయ్యా ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా ఎంతగానో పోషిస్తున్నావయ్యా నీకు వందనాలయ్యా 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 హల్లెలూయా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు అందరూ పాడదాం నీవు చేసిన మేలకు తండ్రి నీవు చూపిన కృపలకు బిగ్గరగా పాడదాం నీవు చేసిన మేలకు ఆమే నీవు చూపిన కృపలకు చేతులు దండం పెట్టుకొని వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య అందరూ వందనాలయ్యా వందనం యేసయ్య మరొకసారి యేసయ్యకు వందనాలని వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య వందనాలయ్యా దేవుని సన్నిధిలో నిలబడిన వారు దయచేసి మీరున్న స్థలాలు దయచేసి కూర్చోండి నిలబడిన వారు మీరున్న స్థలాలు దయచేసి కూర్చోండి దేవుడు మన పట్ల ఎన్ని మేలులు చేశాడు మన పట్ల దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన చేస్తున్న మేలులకు ఆయన చూపిస్తున్న కృపలకు ఏమిచ్చి మనం ఆయన రుణం మనం తీర్చాలి ఏమిచ్చి మనం ఆయన రుణం మనం తీర్చాలి వెయ్యి నూళ్ళతో పొగిడిన ఆయన రుణం మనం తీర్చలేము వివరించుటకు చాలనని మేలులో మన పట్ల ప్రభు చేస్తూ వచ్చారు ఈ 2020వ సంవత్సరంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఎన్ని శోధనలు ఎన్ని అవమానాలు మన జీవితం ఏమైపోద్దో అనుకున్నాం అసలు మనం బ్రతికి ఉంటామా లేదా అని అనుకున్నాం నిజముగా 11 మాసాలు దేవుడు తన అత్యంత కృపలో మనల్ని కాచి కాచి భద్రపరచి కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల చాటున దాస్తుందో నిన్ను నన్ను ఈ రోజు వరకు దాచి ఈ 2020వ సంవత్సరంలో 12వ మాసంలో మొట్టమొదటి దినాన్న
దేవుని మందిరములో మీకు వందనాలయ్యా అనే పాట పాడుకుంటూ దేవునిలో ఆనందించే కృపనిచ్చిన దేవునికి ఎన్ని మేలులు ఎన్ని కృపలు ఏమిచ్చిన మనం ఆయన ఋణం మనం తీర్చలేం ఏమి చేసినా మనం ఆయన ఋణం మనం తీర్చలేం అన్ని కార్యాలు ప్రభు మనం చేస్తూ వచ్చాడు నువ్వు అనుకోవచ్చు ఏం చేసాడండి దేవుడు మాకు అని నువ్వు బ్రతికి ఉండుటయే గొప్ప సాక్ష్యం కదా నువ్వు ఈ రోజు దేవుని సన్నిధిలో బ్రతికి ఉండుటయే గొప్ప సాక్ష్యం కదా మేలు చేశాడు దేవుడు నీకు నీకొచ్చిన సమస్యను బట్టి ఆ బాధను బట్టి అప్పులను బట్టి ఎప్పుడు అయిపోవాలి ఎక్కడో దేవునికి మన పట్ల ఆ ప్రేమ ఆ కృప మనపై ఆయన చూపించాడు కాబట్టే మనం ఈ రోజు వరకు బ్రతికి ఉన్నాం నీకు వందనాలయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఏ పాటివారమని మేము మమ్మెంతగానో ప్రేమించాము అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించాము అవునయ్యా బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తే సుమహిమై శ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అది సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమని ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా పరిశుద్ధ గ్రంథముల నుండి విలాప వాక్యములు విలాప వాక్యములు మనందరికీ సుపరిచితమైన లేఖనం విలాప వాక్యములు 3వ అధ్యాయము మూడవ అధ్యాయము 22వ వచనం కానుండి మనం చదువుకుందాం యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునుగనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు హల్లెలూయా అందరం కలిసి ఈ మాట అందరం కలిసి చదువుకుందాం దయచేసి అందరు బైబిల్స్ ఓపెన్ చేసి విలాప వాక్యములు యిర్మీయా గ్రంథం ప్రవక్త అయిన యిర్మీయా తర్వాత మనకి ఈ విలాప వాక్యాలు మనకు కనపడుతుంది పాత నిబంధన ఓల్డ్ ప్రింట్స్ బైబిల్ కలిగిన వారు 683వ పేజీ నెంబర్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం కానుండి అందరం కలిసి మనం చదువుకుందాం యెహోవా కృపగలవాడు అందరు చెప్పండి వెనక యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. చప్పట్లు కొడుతూ ఆ నమ్మదగిన దేవునికి చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుదాం. హల్లెలూయా. దేవునికి మన పట్ల ఎలాంటి వాత్సల్యత? వాత్సల్యత అంటే ప్రేమ అని అర్థం. ఎలాంటి ప్రేమ మనమే చూపిస్తున్నాడు? ఎడతెగక. అంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎడతెగక. అంటే వాన గురించి చెప్తారు, వాన ఎడతెగక కురుస్తుందండి. అంటే ఆగకుండా, కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా వానంట అసలు ఇలా కురుస్తుంది ఎడతెగక. ఆయన ప్రేమ కూడా మన పట్ల అలా చూపిస్తున్నాడంట. హల్లెలూయా. మనుషుల ప్రేమ అది కొంచెం మట్టికే, అది కొంచెం కాలం మట్టికే, కానీ నువ్వు పుట్టిన కానుండి, నువ్వు తల్లి గర్భములో నుండి భూమి మీదకి నువ్వు వచ్చిన కానుండి ఇప్పటి వరకు ఆయన మీద, ఆయనకి నీ మీద ఉన్న ప్రేమ అలా ఎడతెగక నీ పట్ల ఆయన చూపిస్తున్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల ఆయన వాత్సల్యత ఎలా చూపిస్తున్నాడు? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. గనుక మనం ఇప్పుడు వరకు నిర్మూలం కాకుండా, మనం చచ్చిపోకుండా ఇప్పుడు వరకు ఉన్నాం, ఇప్పుడు వరకు మనం నిర్మూలం కాకుండా దేవుడు మనం నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాత్సల్యత, ఆయన కృప మన పట్ల ఎడతెగక నిలుచున్నది. హల్లెలూయా. ఈరోజు నా సబ్జెక్ట్లోని వెళ్ళాలనుకుంటున్నాను. మన దేవుడు అనుదినము నూతనముగా, ఎలాగెలాగా అనుదినము. అనుదినం అంటే ఈరోజు ఉంది, రేపు కూడా ఉంటుంది, అవతల కూడా ఉంటుంది. హల్లెలూయా. అనుదినము నూతనంగా మనపై ఆయన వాత్సల్యత ప్రేమను చూపించే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ నమ్మదగిన దేవుడు మన పట్ల చేసే ఆ కార్యాలేంటో నేను డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. నమ్మదగిన దేవుడు ఈ మొట్టమొదటి రోజు, ఈ 12వ మాసములో, ఈ మొట్టమొదటి తారీఖున మనకి ఎడతెగక మన పట్ల ఆ నమ్మదగిన దేవుడు ఎలాంటి కార్యాలు మన పట్ల చేస్తున్నారు, మన జీవితాల్లో ఎలాంటి మేలులు చేస్తున్నారో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము. నమ్మదగిన దేవుడు నూతనంగా మనకిస్తున్న కొన్ని మాటలు ఈరోజు దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడండి. ఖచ్చితంగా ఈ నమ్మదగిన దేవుడు మనకేం చేస్తాడు? మొట్టమొదటి మాట సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నమ్మదగిన దేవుడు మనకేం చేస్తున్నాడు? 25వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 6వ వచనం. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. హల్లెలూయా. ఇది నీకు అనే పదం అక్కడ పెట్టాడు. మనం ఏమని చదువుకోవాలి తెలుసా? నాకును నా ఇంటికిని నాకు కలిగిన అంతటికి, నాకు కలిగిన సమస్తానికిని క్షేమముండునుగాక. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటి? నాకు నా ఇంటికిని నాకు కలిగిన అంతటికిని క్షేమం అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇదే మాట సాతాను ఒకసారి అన్నాడండి సాక్షాత్తు ప్రభుతో. ఏమన్నా తెలుసా? నువ్వు అతనికిని, అతని ఇంటికిని, అతనుకు కలిగిన సమస్తానికిని చుట్టూ కంచి వేసావు కదయ్యా. నువ్వు కంచి వేస్తే నేను ఆ యోబు దగ్గరికి వెళ్ళి ముట్టుకోగలనా? ఏమంటున్నాడు దుష్టుడు వచ్చి? నువ్వు అతనికిని, అతని ఇంటి వారందరికీ, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసావు కదయ్యా. నువ్వు కంచి వేస్తే నేను వెళ్ళి ముట్టుకోవటమా అయిపోతానయ్యా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబును గురించి అక్కడ సాతానుతో ప్రభు అంటున్నాడు. సాతానుడు డైరెక్ట్ ప్రభుతో అంటున్నాడు. ఈరోజు మనకి ప్రభు ఇస్తున్న మొదటి మాట ఏంటో తెలుసా? మనకును మన ఇంటి వారికి మనకు కలిగిన సమస్తమునకును చుట్టూ దేవుడు తన కాపుదలు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కావాలా కాపుదల? ఎంతమంది కావాలా కాపుదల? నీకు నీ బిడలకి నీ కలిగిన సమస్తమునకును చుట్టూ కాపుదలనిచ్చి దేవుడు నిన్ను భద్రపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల చాటున దాస్తుందో నేను అలా కాపాడుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బిడలను అలా కాపాడుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కలిగిన సమస్తమును అలా కాపాడుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన కంచి తీస్తే మనం ఎప్పుడో అయిపోయేవాళ్ళం, మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయేవాళ్ళం. కానీ దేవుడు అలా కంచి వేసి మనల్ని ఎలా కాపాడుతున్నాడండి? ఈ కోవిడ్-19 ఈ సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఏ సంహారక దూత మన ధరికి రాకుండా మన చుట్టూ దేవుడు ఏం చేశాడు? ఇలా చెప్పండి, మన చుట్టూ ఏం చేశాడు?
మనకు మన కుటుంబానికి మన కలిగిన సమస్తానికి ఏం చేశాడు ఆయన? కంచి వేసి కాపాడుతూ వచ్చాడు. ఆ కంచిలో మనం అలా ఉన్నాం, మనల్ని భద్రపరుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 121 కీర్తనలో ఆయన ఏమంటాడు తెలుసా? మరి అక్కడ నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను ఎలా ఉంటాడు ఆయన? నీడగా ఉంటాడు. పగల ఎండ దెబ్బల నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చెప్పలకూడదు, దేవుని గణపరచండి. హల్లెలూయా. ఈ కాపుదల, ఈ క్షేమ స్థితి దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి క్షేమము వేరు, క్షామము వేరు. అర్థమవుతుంది అనుకుంటున్నా. క్షేమము వేరు, క్షామము వేరు. క్షామం అంటే కష్టకాలం, భయం, ఆందోళన. ప్రభు అంటున్నాడు, అలాంటి కష్టకాలములో, అలాంటి క్షామకాలములో నిన్ను క్షేమకాలములో నిన్ను నడిపిస్తాను నేను ఎలా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మొదటి మాట, నాకును నాకు కలిగిన సమస్తమునకు నా ఇంటి వారికి నీ చుట్టూ దేవుడు క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి అంతే ఈరోజు నుండి. నేను భయపడిన దేనికి? అలాగన్నా నేను మాస్కులు తీసేసి వెళ్ళి జనాల్లో కలిసిపోమని కాదు నా ఇంటెన్షన్. చాలామంది భయపడిపోతున్నారు. నిజమే, ఆ వైరస్ అలాంటిది. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ 12వ మాసంలో ఇంకా అలాంటి భయంతో ఉన్నావా? ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీకేమీ కాదు. నీకు, నీ ఇంటి వారికి, నీకు కలిగిన సమస్తమునకు చుట్టూ దేవుడు కంచి వేసి నీకు అలాంటి క్షేమాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆది కాండం 43:23 అక్కడ యోసేపు తన అన్నలతో అంటున్న మాట చూడండి ఒక్కసారి. ఆది కాండం 43:23 అందుకతడు, 43వ అధ్యాయం ఆది కాండం 23వ వచనం, అందుకతడు మీకు క్షేమము అగునుగాక, భయపడకుడి. ఏమంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? మీకు క్షేమం కలుగునుగాక, భయపడద్దు. ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీకు క్షేమమే మీ ఇంటికి వస్తుంది. భయపడద్దు, ఆందోళన పడద్దు. మహోన్నతుని చాటున మనం ఉన్నాం. ఎవరి చాటున ఉన్నాం? ఆయన చాటున ఉంటే ఎంత మేలో తెలుసు అంటే, ఎంత అదృష్టమో తెలుసా? 91వ కీర్తన అంతా రాశాడండి ఆ కాపుదల. మరి ఆయన చాటునుంటేనంట, మరి ఒక్కసారి ఆ మాట చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును, నా దేవుడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను, ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆ రెక్కల కింద నాకేమవుతుందో తెలుసా? ఆశ్రయము కలుగును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నేను భయపడదును. నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా, ఏ అపాయము నా దరికి రాదు. ఎందుకంటే నాకును, నా ఇంటి వారికి, నాకు కలిగిన సమస్తమునకును ఆయన క్షేమమగునుగాక అని వాగ్దానం ఇచ్చాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎంతమందికి కావాలి? ఏంటి ప్రభు మనకిస్తున్న ఈ వాగ్దానం? మొదటి మాట, ఈ నమ్మదగిన దేవుడు ఏమంటున్నాడు? మొదటి మాట, నాకును, నా ఇంటి వారికి, నాకు కలిగిన సమస్తమునకును క్షేమము కలుగునుగాక. ఆమేన్. రెండవ మాటకు నేను వెళ్ళిపోతున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయము, పరిశుద్ధాత్మదేవుడు యోబుకు కూడా తన క్షేమ స్థితిని ఇచ్చాడంటే, ఒక్కసారి 42వ అధ్యాయం 10వ వచనం చదువుకుని మనం 2వ పాయింట్కి వెళ్ళిపోదాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసి యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. ఏం చేస్తాడంట? దేవుడు మనకిని, మన ఇంటికిను, మన చుట్టూ క్షేమం ఇస్తానంటున్నాడు. యోబంటున్న డైలాగ్ ఏంటో తెలుసా? దేవుడు మరలా నాకేం చేశాడు? క్షేమ స్థితిని మరలా దేవుడు నాకు అనుగ్రహించాడు. పూర్వము కలిగిన స్థితి కంటే ఇప్పుడు మరి ఎక్కువగా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు కాపాడిన దేవుడే ఇకపై మరి ఎక్కువగా నిన్ను జాగ్రత్తగా నిన్ను కాపాడుతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎలా కాపాడుతున్నాడు? యోబుని దేవుడు కాపాడాడు. యోబుకును, యోబు ఇంటి వారికి, యోబు కలిగిన సమస్తమునకును కంచి వేసి కాపాడుతూ వచ్చాడు. కానీ కొంతకాలం దేవుడు తనని శ్రమల కాలంలో పెట్టాడు, ఆ కంచి తీసివేశాడు. ఆ తర్వాత దేవుడు ఎంత కాపుదలిచ్చాడు? మరలా దేవుడు యోబుకేం చేశాడు? క్షేమ స్థితిని మరలా అనుగ్రహించాడండి.
పూర్వమున్న క్షేమస్థితి కంటే మరి ఎక్కువగా దేవుడు యోబుని కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయ. మరి ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, ఆనాడు యోబుకి క్షేమస్థితినిచ్చి రెండంతలు ఆశీర్వదించిన దేవుడు ఈ 11 మాసాలు నీకు అలాంటి క్షేమస్థితినిచ్చి ఏమేమి కోల్పోయావో దేవుడు ఈరోజు ఈ నెల మొదలుకొని ఆ రెండంతలు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయ హల్లెలూయ. నమ్మదగిన దేవుడు మనకిస్తున్న మొదటి మాట ఏంటంటే, నాకును నా ఇంటి వారికిని నాకు కలిగిన సమస్తమునకును ఆయన క్షేమం అనుగ్రహించునుగాక. హల్లెలూయ. రెండో మాట ఆదికాండం 28వ అధ్యాయం రెండో మాటకి వెళ్ళిపోదాం. మరొక 2-3 నిమిషాల్లో నా సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం. నమ్మదగిన దేవుడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు, ఆ నమ్మదగిన దేవుడు ఈ మొట్టమొదటి రోజు 12వ మాసములో ఈ మొట్టమొదటి రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం 28వ అధ్యాయం ఆదికాండం 15వ వచనములో 4వ లైన్ చదువుకుందాం. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఏమన్నాడు, ఏమన్నాడండి? నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనయ్యా. మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. మనతో దేవుడు ఏదో చెప్పాడు. చెప్పాడా మీకు? నాకు దేవుడు చెప్పాడు. దేవుడు మనకు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మనకి నెరవేర్చే వరకు మనల్ని దేవుడు విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. హల్లెలూయ. నేను నీకు ఇచ్చిన మాట నీకు నీ పట్ల నెరవేరు వరకు నేను నిన్ను విడవను. హల్లెలూయ. దేవుడు యాకోబుని విడవకుండా తన మావింటికి కర్రను మోసుకుని వెళ్ళిన యాకోబుని దేవుడు ఎలాగ దేవుడు ఆశీర్వదించాడో తెలుసా? ఒక ఊరే వెంట పెట్టుకుని వచ్చినట్లు ఒక కుబేరుడుగా అంతగా దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయ. ఈరోజు నిన్ను కూడా దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీతో చెప్పిన మాట నెరవేర్చు వరకు ఆయన మనల్ని ఏం చేయడంట? చెప్పాలి. ఆయన మనల్ని ఏం చేయడంట? విడిచిపెట్టడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు. ఏంటా మాట? ఆకాశ నక్షత్రం అంత సంతానం నీకు ఇస్తానయ్యా, ఇసుక రేణులంత సంతానం నీకు ఇస్తానయ్యా. తన భార్య యొక్క గర్భం ఉడికిపోతుంది. అబ్రహాము ముసలివాడైపోతున్నాడు, వయసు మీద పడిపోయింది. కానీ ఇచ్చిన మాట నా దేవుడు తప్పేశాడా? చెప్పాలి. నా దేవుడు ఇచ్చిన మాట తప్పాడా? మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు. ముసలివాడు అయిపోవచ్చు, తన భార్య ఒక గర్భం మృతతుల్యం అయిపోవచ్చు, గర్భం ఉడికిపోవచ్చు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయ. సర్వశక్తి కలిగిన దేవుడు. ముసలివాడైన ఈ అబ్రహామును 99 ఏళ్ళు వచ్చేసిని, శారాకి 89 ఏళ్ళు వచ్చేసిని, కానీ ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడా? తప్పక నెరవేర్చాడు. నేనిచ్చిన మాట నీ పట్ల తప్పక నెరవేరునన్న మాట అక్షరాల అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడండి. ఈరోజు నీకు కూడా నెరవేరాలని ఆశ కలిగి వచ్చి ఉన్నావు. ఈరోజు ఈ మొట్టమొదటి రోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, రెండో మాట ఏంటో తెలుసా? నేను నీతో చెప్పుతున్న మాట నెరవేర్చు వరకు నేను నిన్ను వదిలిపెట్టనంతే అంటున్నాడు ఆయన. హల్లెలూయ. ఆయన నిన్ను వదలడంతే ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఇజ్రాయేల్కి ఇచ్చాడు మాట, ఆ మాట నెరవేర్చాడా? బానిసలో నుండి దేవుడు విడిపించాడు. 430 ఏండ్లు బానిసలో నుండి దేవుడు విడిపించి ఏమన్నాడు? మిమ్మల్ని పాలు తేను ప్రవించు దేశం, అనగా అక్కడ వాగ్దాన దేశంలో మిమ్మల్ని అడుగు పెట్టిస్తానన్నాడు దేవుడు. అడుగు పెట్టించాడా? ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 40 ఏండ్లు పెట్టింది. కానీ మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నేను నీతో చెప్పిన మాట నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయ. ఈరోజు నీతో కూడా ఇచ్చిన మాట తప్పక మన దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి. తప్పక మన దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నమ్మదగిన దేవుడు. నా సందేశాన్ని ముగిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుడు. నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. నమ్మదగిన దేవుడు మనకిస్తున్న మొదటి మాట ఏంటి? నాకును నాకు కలిగిన సమస్తమునకు నా ఇంటి వారందరికీ క్షేమము కలుగునుగాక. అది మొదటి మాట. రెండో మాట, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చు వరకు నిన్ను నేను విడువను. ఈ రెండు మాటలు మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తల్లవంచండి. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు ఈరోజు మనతో మాట్లాడాడు. నిజమే, ఆయన మనతో చెప్పిన మాట తప్పక నెరవేరుస్తాడు. మనకిచ్చిన మాట తప్పక నెరవేరుస్తాడు. నీ బిడ్డల జీవితంలో ఏది జరగాలని నువ్వు ఆశపడుతున్నావు?
నీ కుటుంబంలో ఏది జరగాలని నువ్వు ఆశపడుతున్నావు? మనకున్న మనపై ఆయనకున్న వాత్సల్యత ఆ ప్రేమ ఎడతెగక మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. విడువక మన ఎడల కృప చూపిస్తున్నాడు ఆయన. ఆ నమ్మదగిన దేవుడు మన జీవితంలో చేసే కార్యాలేంటో మొదటి మాట ఈ మొట్టమొదటి రోజు డిసెంబర్ నెల మొట్టమొదటి రోజు ప్రభు అంటున్నాడు నమ్మదగిన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే మొట్టమొదటి మాట మనకును మనకు కలిగిన సమస్తమునకు మన ఇంటి వారందరికీ క్షేమం అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. ప్రస్తుతం క్షేమ కాలములో ఉండొచ్చు, క్షేమ కాలములను భయపడుతూ ఆందోళన ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు భయపడద్దు. ఆనాడు యాకోబు, ఆనాడు యోసేపు తన అన్నలతో అంటున్నాడు అన్నలారా భయపడద్దు, మీకు క్షేమం కలుగునుగాక. ప్రభు కూడా మనకు ఇస్తున్న మాట భయపడద్దు, మీకు క్షేమం కలుగునుగాక. అది మీకు ఒక్కలకే కాదు, మీకు మీ ఇంటి వారికి మీకు కలిగిన సమస్తానికి క్షేమం కలుగునుగాక. ప్రభు వాగ్దానం ఇచ్చాడు. యోబుకి పూర్వం కలిగిన దానికంటే మరి ఎక్కువైన క్షేమ స్థితిలో దేవుడు యోబును నిలబెట్టాడు. మరి రెండంతలుగా దేవుడు యోబును నిలబెట్టాడు. మొదటి మాట మనకు క్షేమ స్థితిని దేవుడు ఇస్తానంటున్నాడు. రెండవ మాట నేను నీతో చెప్పిన మాట నెరవేర్చు వరకు నిన్ను విడువను యాకోబు, నిన్ను విడువను, భయపడద్దు భయపడద్దు. యాకోబు భయములో ఆందోళనలో అలాంటి చీకటి అలుముకున్న ఆ అడవిలో మధ్యలో ఉన్న యాకోబుతో ప్రభు అంటున్నాడు ఈరోజు నీవు కూడా భయం ఆందోళనలతో వచ్చి ఉన్నావా? అలాంటి భయపడుతూ దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? ప్రభు అంటున్నాడు నేను నీతో చెప్పిన మాట నెరవేరే వరకు నీకేం కాదు, నేను నిన్ను విడవను. ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహామును విడిచిపెట్టలేదు దేవుడు. ముసలివాడు అయిపోవచ్చు కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చాడు. భూలోకములోనే అబ్రహాం అంతటి గొప్ప వ్యక్తి మరి ఎవ్వరూ లేరు, అంతగా దేవుడు ఆశీర్వదించాడు. మనకి ఈ రెండు మాటలు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ మాటలను బట్టి ప్రభువులో మనం పరమశుద్ధం, ఆయనలో మనం ఆనందిద్దాం. ఆ నమ్మదగిన దేవుడు తప్పక మన జీవితంలో కార్యం చేస్తాడు. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా మన పట్ల ఉన్నాడు. ఆ నమ్మదగిన దేవుడు మన జీవితంలో ఏమేమి చేస్తారో రెండు విషయాలు మనతో మాట్లాడాడు. ఆయన వైపు చూద్దాం. తప్పక మన జీవితంలో దేవుడు చేస్తాడు, మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆయన వైపు మనం చూద్దాం. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా, షడ్రకు మేషకు అభెద్నగోలతో అగ్ని గుండంలో నీవు ఉన్నావు. నిన్ను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుచూ ఉన్నావు. నన్ను విడువవయ్యా, నన్ను మరువవు, కంట నీరు జారనీయవయ్యా, ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు
ప్రభు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా శత్రుకు మేషకు అవేత్రగోలతో అగ్ని కుండంలో నీవు నువ్వుంటివే నిన్ను సేవించిన దానియేలును సింహపు పోములో కాపాడుచుంటివే నన్నెల విడువవు ఎన్నడు మరువవు నన్నెల విడువవు ఎన్నడు మరువవు కంట నీరు జారనీయము నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా హల్లెలూయా కొంచెం మరి అందరూ నాతో పడితే బాగుంటుంది ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఇమ్మానుయేలు దేవుడు ఆయన తోడుగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ మనందరం ఈ పాట మనం పాడుకొని ఉన్నావు నాకు తోడు ఎందుకంటే మీరు కూడా నాతో కలిసి పాడటానికి అనుకూలంగా ఉండటానికి కొంచెం స్కేల్ పెంచుకొని మనం పాడుకుందాం అందరూ మీరు కూడా పాడాలి మరి నాతో పాటు ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా అందరం అడుగుదాం అలనాడు శత్రుకు మేషకు అభ్యర్థులకు అగ్ని గుణంలో తోడుగా ఉన్న దేవుడను సింహపు బోనులో దానియేలును కాపాడిన దేవుడు నాకు కూడా తోడున్నాడయ్యా ఆమే మేషకు అవేద్రగోలతో అగ్ని కుండంలో నీవు నువ్వుంటివే నిన్ను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుచుంటివే నన్నెల విడువవు ఎన్నడు మరువవు నన్నెల విడువవు ఎన్నడు మరువవు కంట నీరు జారనీయవు ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా కొరకు నిలిచిన ఏలియా భక్తుని కరువులో ఆకుల ద్వారా పోషించిన దేవుడవు నిన్ను ప్రార్థించిన హిస్కియా అనే రాజుకు ఆయుష్కాలం పొడిగించి ఆశీర్వదించిన దేవుడవు కరుణామయుడా కనికర సంపన్నుడా నాకు తోడుగా ఉన్నాడు గ్లోరీ ఆమేన్ కై నిలిచిన ఏలియా భక్తుని అరువులు నీవే పోషించితివే నిన్ను ప్రార్థించిన హిస్కియా రాజుకు ఆయుష్కాలము పొడిగించితివే కరుణామయుడవు కనికర పడెదవు కరుణామయుడవు కనికర పడెదవు చెంత చేరి ఆదరింతు
ఉన్నావు నాకు తోడుగా ఇన్నాను ఏలు దేవుడా అందరూ పాడండి ఉన్నావు నాకు తోడుగా ఇన్నాను ఏలు దేవుడా ఉన్నావు నాకు తోడుగా శత్రుకు మేషకు అభేదనగోలతో అగ్ని గుండంలో నీవు ఉంటేవే నిన్ను సేవించిన దానియేలును సింహపు భోరులో కాపాడుచుంటివే నన్నిల విడువవు ఎన్నడు మరువవు నన్నిల విడువవు ఎన్నడు మరువవు కంట నీరు జారనీయవు ఉన్నావు నాకు తోడుగా ఉన్నాను ఏలు దేవుడా ఉన్నావు నాకు తోడుగా ఉన్నాను ఏలు దేవుడా అందరూ చెప్తాం అలనాడు ఏలియాకు తోడుగా ఉండి ప్రభువా కాపాడిన దేవుడవయ్యా సంవత్సర ఆఖరిలో ఆఖరి నెలలో ఉన్నాం దయచేసి మా అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని కాపాడనయ్యా కరువు రాకుండా మమ్మల్ని కాపాడనయ్యా ఇస్కియా భక్తునికి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు తన ఆయుష్కాలాన్ని పొడిగించిన దేవుడివి మా ఆయుష్కాలాన్ని పొడిగించండి మాకు ఆరోగ్యం ఇవ్వండి అయ్యా మాకు తోడుగా ఉండండి అయ్యా అడుగుదాం ఆమేన్ నీకై నిలిచిన ఏలియా భక్తుని కరువులు నీవే పోషించితివే నిన్ను ప్రార్థించిన హిస్కియా రాజుకు ఆయుష్కాలము పొడిగించితివే కరుణామయుడవు కనికర పడెదవు కరుణామయుడవు కనికర పడెదవు చెంత చేరి ఆదరింతువు ఉన్నావు నాకు తోడుగా ఇన్నాను ఏలు దేవుడా ఉన్నావు నాకు తోడుగా ఇన్నాను ఏలు దేవుడా ఉన్నావు నాకు తోడుగా మనతో కూడా ఆయన వచ్చునుగాక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక ఇమ్మానుయేలు దేవా నీకై నిలిచిన ఏలియాకు తోడున్నావు నీ కొరకు నిలిచిన దానియేలుకు తోడున్నావు నీ కొరకు నిలిచిన శత్రుకు మేషకు అభ్యర్థులకు తోడున్నావు నాకు తోడుగా ఉన్నానయ్యా నాకు తోడుగా ఉండండి నాకు తోడుగా ఉండండి హల్లెలూయా హల్లెలూయా ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా నిజంగా భయంకరమైన కోవిడ్ బారి పడి అనేక మంది నశించిపోతుంటే మనకు ఆయన తోడుగా ఉన్నాడు ఇమ్మానుయేలు దేవుడు రెండు చేతుల పైకెత్తి నాకు తోడుగా మీరే ఉన్నారయ్యా ఇమ్మానుయేలు దేవుడా ఇమ్మానుయేలు అనే మాటకు యెహోవా మనకు తోడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు చేతులు రెండు పైకెత్తి నిజంగా ఆయన తోడు ఉండబట్టి డిసెంబర్ నెల మొదటి తారీఖును మనం చూడగలిగాం నాకు తోడుగా ఉన్నావయ్యా ఇమ్మానుయేలు దేవుడా మీకు కృతజ్ఞతలయ్యా అంటూ మనం ఈ పాట అందాం ఈ మొదటి లైన్ అందాం ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా చెప్పండి ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు
మీరు చెప్పండి. మరొకసారి నాకు తోడు చప్పట్లు కొడుతూ మనందరం గొప్ప దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిదాం. హల్లెలూయా. తోడుగా ఉన్న యేసయ్య కృతజ్ఞతలయ, కృతజ్ఞతలయ, కృతజ్ఞతలయ. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థనా కూటమిలో ఇంతవరకు మీరు అధ్యక్షులుగా నాయకులుగా ఉండి పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకు స్తోత్రములు. స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకు స్తోత్రములు. ఇంతవరకు బాబును బలపరుచుకొని సందేశం ద్వారా మహిమ పొందారు, మాట్లాడారు. మీకు స్తోత్రములు. స్వస్థత ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందారు. మాలో ప్రతి వ్యక్తిని మీరు ముట్టి స్వస్థపరిచినందులకు మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. వినుటకు తగిన చెవిని, గ్రహించుటకు తగిన హృదయాన్ని, వాక్యానుసారంగా జీవించే మంచి మనస్సును మాలో ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించండి. మీరు మాట్లాడుతూ ఉండగా మేమందరము విని గ్రహించి ఆ ప్రకారం జీవించి మీ అనుగ్రహాన్ని పొందుటకు మా అందరికీ సహాయం చేయమని ఈ కొద్ది మనములు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఆశక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని బాబు ద్వారా మనం విన్నాం. మరికొద్ది నిమిషాలు అందులో నుండి రెండో పాయింట్ నేను తీసుకుని కాసేపు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము. ఈ 28వ అధ్యాయంలో మనం 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పారు. ఈ మాటలు మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా చాలా భయంతో ఆందోళనతో ఉన్న సమయంలో, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, గతం చాలా భయంకరం, ప్రస్తుతం సందిగ్ధం, భవిష్యత్ అగమ్య గోచరం, అలాంటి పరిస్థితులు ఉన్నాడు యాకోబు. నిజంగా యాకోబుకు ఆ సందర్భం చాలా ఒక విధమైన టెన్షన్ సందర్భం. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు ఉండి వచ్చాడండి, అన్న చంపేస్తాడేమనే భయంతో పరుగు తీయటం ప్రారంభించాడు. అన్న చంపేస్తాడనే భయంతో, అన్న చంపేస్తాడనే భయంతో పరుగు తీస్తే ఇప్పుడు ఎక్కడ పడ్డాడంటే అడవిలో పడ్డాడు. అడవిలో పరిస్థితి ఏంటి చెప్పనా? అక్కడ ఒక అన్నే, కానీ ఇక్కడ అడవిలో సింహం చంపేస్తుందో, పులి చంపేస్తుందో, నక్క చంపేస్తుందో, పాము చంపేస్తుందో, లేకపోతే దెయ్యం వచ్చి చంపేస్తుందో తెలియని పరిస్థితి. అక్కడ ఒక్క సమస్యను దాటి వచ్చానంటే ఇక్కడ 100 సమస్యలు చుట్టుకున్నాయి. ఒక్కొక్కసారి ఒక దాని నుండి తప్పుకుందాం అనుకుని ఇంకో పెద్ద దానిలో పడిపోట్లా అనేసారు మనం. అరే అందులో నుండి తప్పుకుందాం అనుకుంటాం, దానికి 10 రెట్లు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. దీనికన్నా అదే బాగుంది, అసలు ఆ సమస్యనే కాస్త తట్టుకుని ఉండి బాగుండేది. దాని నుండి తప్పించుకుందాం ఎలాగలా అని వచ్చి ఇందులో పడ్డాం ఏంటి, అసలు ఈ సమస్యలు ఇన్ని సమస్యలు పడిపోయాం ఏంటి అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు అనుకోండి, అమ్మయ్యా అనిపిస్తుంది. అమ్మయ్యా ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పనా, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇలాంటి పరిస్థితులను తప్పించుకొని వచ్చాం ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఒక సందిగ్ధం. ఇప్పటి వరకు జనవరి బాగానే ఉంది, 2020 జనవరి బాగానే ఉంది,
ఫిబ్రవరి ఇంకా బాగుంది, మార్చి బిగినింగ్ కూడా సూపర్ ఉంది మనకి. మార్చి మధ్యలోకి వచ్చేటప్పటికే శుభవార్త ఒకటి విన్నాం. ఏంట శుభవార్త? మనల్ని పిండేస్తున్న శుభవార్త, అదే కోవిడ్. ఈ కోవిడ్ వార్త ఇక జనవరి సగంలోకి వచ్చే, అదే మార్చి సగంలోకి వచ్చేటప్పటికి వార్త వచ్చింది. మనకేముండదులే, మనది మంచి వెత్త దేశం కదా, వేడి దేశం కదా, మనకి ఏముండదులే అనుకున్నాం. ఏముండదులేంటి, అందరికన్నా దాదాపు సెకండ్ ప్లేస్లోకి వచ్చాం మనం. ప్రపంచంలో సెకండ్ ప్లేస్ ఎవరిదరా అంటే కోవిడ్కి మందే అన్నమాట. అంత వినాశనం జరిగింది మన భారతదేశంలో. ఒకసారి ఆలోచిస్తే ఊపేసింది కోవిడ్, ఊపేసింది ఈ కరోనా వైరస్ అనేది, ఊపి పడేసింది జనాన్ని, భారతదేశాన్ని కూడా. దేవా స్తోత్రమయ్యా, డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టావు స్తోత్రం. అంటే కోవిడ్ సీరియస్, బాగా సీరియస్గా అది భయంకరంగా విజృంభించిన దినాల్లో దేవుడు కాపాడుతూ తీసుకొచ్చాడు. కానీ భవిష్యత్తు ఎలా ఉండదో తెలియదు. ఇది పూర్తిగా తొలగిపోద్దా, లేకపోతే ఏదో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిద్దంట. స్టార్ట్ అయిద్దా? చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకొంచెం ఎక్కువ అయిద్దంట. ఎలా ఉంటుందో ఏమో, లాక్డౌన్ తప్పించుకున్నాం అంచెంచెలుగా అంచెంచెలుగా, లాక్డౌన్ అంతా సడలిన్ చేసేటకి మీ భవిష్యత్తు మీరే చూసుకోండి, మీ కాపుదలు మీరే చూసుకోండి అన్నాడు. ఇక ఓకే, ఇక మనం పనులు చేసుకోవచ్చు, మరలా మళ్ళీ రొటీన్గా మళ్ళీ ముందుకెళ్ళొచ్చు అనుకుంటూ ఉన్న టైంలో మళ్ళీ వార్తలు మీకు వినబడతాయో లేదో, మళ్ళీ లాక్డౌన్ వస్తుందంట. మరి ఎలా ఉంటుందో తెలియదు, అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే లాక్డౌన్ వల్ల మనం ఇబ్బంది పడతామో, లేకపోతే కరోనా వైరస్ మళ్ళీ విజృంభించి ఇబ్బంది పడతామో, ఏమైద్దో మాత్రం భవిష్యత్తు విషయంలో తెలియని సందిగ్ధం, తెలియని సందిగ్ధంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఎలా ఉన్నామంటే, అటు నుండి తప్పించుకొని ఇంతవరకు వచ్చాం, థ్యాంక్ గాడ్ అనాలో, రానున్న దినాల్లో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఆ సందిగ్ధం ఈ మధ్యలో ఉన్నాడండి. ఈయన అన నుండి తప్పించుకున్నాడు, థ్యాంక్ గాడ్. అడవిలో తప్పించుకున్నాడు, థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఇక్కడ నుండి మామింటికి వెళ్తున్నాడు, మామ పరిస్థితి ఎలా ఉంటుందో, మామ మంచిగా చూస్తాడో లేదో, తిండి పెడతాడో లేదో, మరి లేకపోతే మంచిగా చూసుకుంటాడో, పరిస్థితి బాగుంటుందో లేదో, ఏమైద్దో అక్కడ ఏమైద్దో తెలియని పరిస్థితి. ఈ సందిగ్ధంలో ప్రార్థన చేయడానికి మోకరించాడండి. మోకరించి ప్రభు వైపు చేతులు చాపి ఈ భవిష్యత్తు ఎరగని పరిస్థితుల్లో ప్రార్థన చేయడం ప్రారంభించాను. మన భవిష్యత్తు ఎరగని సమయంలో మనం చేసే పని కూడా అదే కదా, ఎలా ఉంటుందో మా భవిష్యత్తు తెలియదయ్యా. ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ళు ఆదుకున్న దేవా, ఎన్నాళ్ళు తోడుగా ఉన్న దేవా, రానున్న దినాల్లో కూడా మీరే తోడుగా ఉండండి. ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేయట్లా అయితే, అలాగే ఈయన కూడా మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈయన ప్రార్థన ముగించాడు, దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఈయన ప్రార్థన ముగించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడతా, మళ్ళీ క్షేమంగా ఈ దేశానికి నేను తీసుకుని వస్తాను అని మాత్రమే కాదు, నేను నీతో చెప్పానే అవన్నీ నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టినయ్యా, నిన్ను వదిలిపెట్టినయ్యా, నేను అన్నీ నెరవేరుస్తా, నీకు తోడుకుంటా, నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఎక్కడ పాదం పెడితే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఎక్కడ హస్తం ఉంచితే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడుగా వస్తాను, నిన్ను నిన్ను వదిలిపెట్టను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంతకీ ఈయన ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే, ఈయన ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మీకు నేను చూపిస్తాను చూడండి. 20వచనం, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతును అని మొక్కుకొనెను. అంటే ఇది ఈయన చేసిన ప్రార్థన. ఇది దేవుని పాదాల దగ్గర ఈయన ఏమని ప్రార్థన చేశాడయ్యా, మా తండ్రింటికి వెళ్తున్నానయ్యా, మా మామింటికి వెళుతున్నానయ్యా, మా మామింట్లో మీరు నన్ను కాపాడి, అక్కడ నాకు తినడానికి ఆహారం ఇచ్చి, కట్టడానికి వస్త్రం ఇచ్చి, నన్ను క్షేమంగా మళ్ళీ నువ్వు కాపాడి మా తండ్రింటికి తిరిగి నేను తీసుకొని వస్తే నువ్వు నాకు దేవుడు అవుతావు. దేవుడు అవడం మాత్రమే కాదు, నేను ఇప్పుడు స్తంభంగా నిలబెట్టిన ఈ రాయి మీద నూనె పోసి అభిషేకించాను, ఈ రాయి నీ మందిరంగా కట్టేస్తానయ్యా. నీ మందిరంగా కట్టడం మాత్రమే కాదు, నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో నీకు నేను 10వ వంతు చెల్లిస్తానయ్యా అని దేవుని దగ్గర మొక్కుకొని ప్రార్థన చేశాడండి. ఈయన చేసిన ఈ ప్రార్థనకు దేవుడు ఫిదా అయ్యి ఆ ప్రార్థనకు జవాబుగా అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా వస్తాను, ఇదిగో నీకు తోడుగా వస్తాను, నీ వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతూ ఉంటాను. ప్రియ దైవ జనాంగమా, ఈయన ప్రార్థన చేశాడు, దేవుడు ఈయనకి అభయం ఇచ్చాడు. ఈ రోజున ఈ ప్రార్థన కుడికలో కుడి వచ్చిన మనందరికీ కూడా
ఏ ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చారో తెలియదు కానీ మీ ప్రార్థనకు దేవుడు ఇస్తున్న అభయం ఇదిగో నేను మీకు తోడై ఉండబోతున్నాను. హల్లెలూయా. మీరు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళబోతున్న ప్రతి స్థలములో నేను మీతో కూడా రాబోతున్నాను. నేను మిమ్మల్ని కాపాడబోతున్నాను. నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. మీరు పాదం పెట్టిన ప్రతి చోట మిమ్మల్ని దీవించబోతున్నాను. మీరు హస్తం పెట్టిన ప్రతి చోట మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. నేను చెప్పిన ఈ శుభ వాగ్దానాలన్నీ నెరవేర్చే వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను విడిచిపెట్టను. హల్లెలూయా. ఇది దేవుడు ఆ రోజున యాకోబుకి ఇచ్చాడు. చదువుతూ ఉండగా ఈ రోజు మనకు కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రియ దైవ జనాంగమా, దేవుడు తోడుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? నిజంగా దేవుడు ఈయనతో పాటు వెళ్ళాడండి. ఈయనతో పాటు వెళితే జరిగింది ఏంటంటే 30వ అధ్యాయం జాస్త పేజ్ తిప్పి ముందుకు వెళితే 30వ అధ్యాయంలో 30వ వచనంలో ఆయన అంటాడు తన మామతో, మామ నేను రాకముందు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందిందిగా. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడుగా. చూడండి చూడండి చూడండి, ఈయన పాదం పెట్టిన చోటెల్లా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదించాడు. ఈయన రాకముందు ఈ మామింటికి ఉన్నది ఎంతంట? మామకి కొంచెమేనంట. కానీ ఇప్పుడు మామకి ఎంత అభివృద్ధి? అది దేవుడు విస్తారంగా బహుగా అభివృద్ధి పొందేటట్టు చేశాడంట. అంటే ఈ మాటలు చెప్పటంలో అంతరార్థం ఆయన గ్రహించాడు. మా వెంటనే శకును చూపించుకున్నాడు. ఏంట్రేడ ప్రకల్పాలు పలుకుతున్నాడు, నిజంగా ఈడుబట్టినా వచ్చింది ఇదంతా అని ఆయన ఒకసారి శకును చూపించుకుంటే శకునులో ఏం తెలియదో చెప్పన. 27వ వచనంలో ఆ శకును గురించి మాట్లాడతాడు. అందుకు లాభాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టే యెహోవా నన్ను ఆశీర్వదించానని శకునము చూచి తెలుసుకుంటుని అని చెప్పాను. యాకోబా నిన్ను బట్టేనయ్యా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు అన్నది కరెక్టేనయ్యా, నువ్వు పాదం పెట్టిన చోటల్లా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నువ్వు హస్తం ఉంచిన చోటల్లా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నువ్వు రాకముందు నాకున్నది కొంచెమే కానీ ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందింది. ఇదంతా దేవుని కృప, తర్వాత నిన్ను బట్టేనయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఒప్పుకుంటానయ్యా. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు అన్న శుభ వాగ్దానం ఆయన పట్ల నెరవేర్చాడా? ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు. ఆ రోజున ఆయనకు తోడుగా వెళ్ళాడు. ఆ రోజున ఆయన పాదం పెట్టిన చోట ఆశీర్వదించాడు. ఆ రోజున ఆయన్ని విడిచి పెట్టకుండా మరలా తీసుకుని వచ్చి తన అన్న ఆ తర్వాత అధ్యాయంలో మీరు చదివితే అతడు తిరిగి వస్తుంటే అన్న మళ్ళీ వచ్చాడండి. అన్నే ఉంటాడు చెప్పనా, వస్తున్నాడు, అడుగు బతికే ఉన్నాడా, అడి చచ్చిపోయాడు అనుకున్నాడు, బతికే ఉన్నాడా, వాడిని ఆ అడవిలోనే పాతేసేస్తాను నేనని కత్తి తీసి 400 మంది తీసుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మోకరించాడు దేవుసంలో. అయ్యా నువ్వు అన్నావు కదయ్యా, నువ్వు అప్పుడు వాగ్దానం చేసావు కదా నేను నీకు తోడుగా వస్తాను, నేను నిన్ను కాపాడుతాను, మళ్ళీ క్షేమంగా నీ తండ్రిని తీసుకొస్తానని. కానీ ఇదేంటయ్యా ఇలా వచ్చింది? ఇప్పుడు వరకు కాపాడావు, ఇప్పుడు వరకు వాగ్దానం నెరవేర్చావు, కానీ ఇప్పుడు ఆ వాగ్దానం మళ్ళీ నువ్వు తప్పుతున్నావా? మాట నెరవేర్చకుండా వదిలేస్తున్నావా నన్ను? ఏంటి ప్రభు, మా అన్న నన్ను మళ్ళీ చంపేయడానికి 400 మందిని తీసుకుని వస్తున్నారు, అప్పుడు ఒక్కడే, ఇప్పుడు 400 మంది కలిసి వస్తున్నారు కత్తులు చూసి. ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా అంటుండే నేనున్నాను కదయ్యా, నేనున్నానుగా. దేవుడు ఆ రాత్రి ఆయనకు తోడుగా ఉండి ఆయనకు వాగ్దానం చేసి మరలా రివైవ్ చేసి ఆయన దేవుడు బ్లెస్ చేశాడు. బ్లెస్ చేస్తే ఏం జరిగిందో చెప్పనా? ఏ అన్న అయితే చంపేస్తాడని భయపడుతూ ఉనికిపోతూ ఉన్నాడో ఆ అన్నే వచ్చి, తమ్ముడా ఏంట్రా ఇల్లంతా, ఏంట్రా ఇదంతా, ఇవన్నీ ఏంట్రా అంటే, అనా దేవుడు నీ తమ్ముడికి ఇచ్చిన ఆశీర్వాదం అన్నా ఇదంతా అన్నాడు. అవునరా, ఎంత బ్లెస్ చేశాడరా దేవుడు నిన్ను, అరేరే నిజంగా ఇంత గొప్పవాడు ఎవరా నువ్వు అని గబ్బు దగ్గు దగ్గరకు వచ్చేసి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, అరే నేను నీకు తోడుగా వస్తానరా అన్నాడు. ఏంటంటే నేను నీతో కూడా వస్తానరా అంటున్నాడు. చూడండి ఆ మాట ఒక్కసారి ముందుకెళ్ళండి. మళ్ళీ చూడండి ఇందాకేమన్నాడు, నేను నీకు ముందుకు వస్తానని. చూడండి 33వ అధ్యాయము 12వ వచనం, మనం వెళుదము నేను నీకు ముందుగా సాగిపోదును అని చెప్పగా ఇందాక ఏమన్నాడు, 400 మందిని తీసుకొని కత్తి వేసుకొని నరికేస్తానని వచ్చినోడేకి ఏ మాట అంటున్నాడు, అరే నేను నీకు ముందుగా వస్తానరా. ఎవరు అన్న? అన్న అంటున్నాడు నేను వస్తానరా నీ ముందు, నేను వస్తానరా నీతో పాటు. నీ ఒంటి మీద చెయ్యేస్తే ఆయన్ని మామూలు మొక్కలు మొక్కలు చంపేస్తాను, మామూలు చేయను, నేనున్నానరా, నేనున్నంత వరకు నీ మీద ఏక వాళ్ళేమనరా. అంటే దేవుడు తోడుగా ఉన్నాడా? దేవుడు తన మాట నెరవేర్చాడా? మాట అన్న దేవుడు తప్పక ఆ మాట నెరవేర్చే సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. మధ్యలో పరిస్థితులు కొంచెం మనకు తారుమారుగా అనిపించవచ్చు, పరిస్థితులు కొంచెం విషమించినట్టు ఇంకా ఏదో అయిపోతున్నట్టు అనిపించవచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు తప్పక ఆ మాట నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంతకీ ఈయనకి ఇంత మాట ఇవ్వడానికి కారణం ఏంటండి? ఈరోజు ఇదే మాట ఇక్కడ నుండి మనం తీసుకొని వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ఇది సబ్జెక్టు. మాటిచ్చాడు, ఇచ్చిన మాట ప్రకారం మామిడికి తీసుకెళ్లాడు, అడుగు పెట్టిన చోటల్లో బ్లెస్ చేశాడు, హస్తం పెట్టిన చోటల్లో బ్లెస్ చేశాడు,
ఆగా దేవుడు ఆశీర్వదించాడు. మళ్ళీ తీసుకొచ్చాడు, తిరిగి తండ్రింటికి తీసుకొచ్చాడు. తండ్రింటికి వస్తూ ఉండగా మధ్యలో మళ్ళీ ఎవడికి భయపడ్డాడో వాడే చంపేస్తానన్నా సరే వాడే మళ్ళీ తోడుకుంటానని వాగ్దానం చేసి తీసుకెళ్లేటట్టు చేశాడు. అంత వాగ్దానం అంతా నెరవేరిపోయింది. దీని పట్ల వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నెరవేర్చాడు. కారణం ఏంటండి? ఇతనికి ఆ వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏంటి? ఆ వాగ్దానం ఇతని పట్ల నెరవేర్చడానికి కారణం ఏంటి? ఇప్పుడు అదే మన పట్ల ఆయన వాగ్దానం ఇవ్వాలంటే అది నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? మూడే మూడు ముక్కలు మీకు చెప్పేసి నేను మిమ్మల్ని పంపించేస్తాను. మూడు చెప్తానని 30 నిమిషాలు చెప్తాను అనుకోవద్దు. నేను ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తాను, కంగారు పడద్దు. లేకపోతే 10 నిమిషాలు మించితే 3:05 పావు గంటలో నేను మిమ్మల్ని పంపించేస్తాను. ఏసు రక్తమే జయం చెప్పండి. సరే 10 నిమిషాల్లో పంపించేస్తాను, ఏసు రక్తమే జయం చెప్పండి. సరే గంట చెప్తాను, ఏసు రక్తమే జయమని చెప్పండి. ఏంటండి, దేనికి ఏసు రక్తమే జయం చెప్పట్లేదు? సరే ఇప్పుడు ఎంతకి ఎంతసేపు చెప్పుకుందాం? మీ ఆలోచన ఎలా ఉందో చెప్పనా? ఆ మాస్కుల్లో నుండి ముసిముసి నవ్వులు మీరు నవ్వుతుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఎందుకయ్యా ఈ అల్లి, మేము 5 నిమిషాలంటే 5 నిమిషాల్లో ముగిస్తావా, మేము గంట అంటే గంట చెప్తావా, కానీ నువ్వు ఎంతసేపు కానిస్తావు కానీ అన్నట్టు. హల్లెలూయా. సరే ఈ పూట మిమ్మల్ని ఎలాగైనా 9:00 నేను పంపించేస్తానని మాట ఇచ్చాను, 9:00 పంపించేస్తాను. కాబట్టి నా టైంలో నేను ఈ 3 ముక్కలు చెప్పేస్తాను మీకు. అదేంటి, ఒక్కసారి మనం వెనక్కి వచ్చేద్దాం. మళ్ళీ ఈయన పట్ల దేవుడు ఈ మాట ఇవ్వడానికి గల కారణం ఏంటి? అసలు ఈయన ప్యాషన్ ఏంటి? ఈయన స్టైల్ ఏంటి? అసలు ఈయన ఎందుకు ఈ మాట ఇచ్చాడు? ఒక్కసారి మనం 27వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అప్పటికప్పుడు ఇచ్చేసేది దేవుడు కాదు. వాగ్దానం అప్పటికప్పుడు ఇచ్చాడు. చూస్తాడు, మనల్ని గమనిస్తాడు, మన లైఫ్ స్టైల్ గమనిస్తాడు, మన పద్ధతులు గమనిస్తాడు. నేను ఒక్కసారే వచ్చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఓహో స్తోత్రం హల్లెలూయా బ్లెస్ మీ లార్డ్ అంటే బ్లెస్ చేసాడు. మన క్యారెక్టర్ చూస్తాడు, మన పద్ధతులు చూస్తాడు, మన మాట తీరు చూస్తాడు, మన మొత్తం అలా ఒక్కసారి స్కాన్ చేసి అన్ని పుట్టు పూర్వతాలన్నీ చూసి ఆ తర్వాతే మనకి దేవుడు తన వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. ఇప్పుడు ఈయన పుట్టు పూర్వతాలన్నీ మనం తెలుసుకోలేం కానీ 15 నిమిషాల్లో ఈయన గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఈ 27వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే ఈయన ఏమంటున్నాడో చూడండి. 19వ వచనం, అందుకు యాకోబు, నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుని, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండుము. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆడితే ఒక అబద్ధం ఆడి ఉండొచ్చు, కానీ ఆ అబద్ధం ఆడటంలో తనలో ఉన్న అదేంటంటారు, ఒక ఆసక్తి కనిపిస్తుంది. ఏంటి ఆసక్తి చెప్పనా? దీవించబడాలి, దీవెన పొందాలి అనే ఆసక్తి. ఆ ఆసక్తితో ఇంతకీ ఎవరికి చెప్పాడు ఈ మాట తండ్రి? ఇస్సాకు అనే తండ్రి ఏం చెప్పాడంటే, అరే నీ తమ్ముడు ఉన్నాడా యాకోబు గారు, అడి ఎట్టయినా బతికేస్తాడు రాడు, మామూలు తెలివిగాడు కాదు, ఆడు మామూలు తెలివైనడు కదరా, భలే తెలివైనడు, ఎలాగని బతికేస్తాడు, బాగా ఎక్కడున్న పైకి వచ్చేస్తాడు ఆడు. అరే ఎరుబాగులోడు నువ్వేరా? అరే ఏసావా, నాకు ప్రస్తుతానికి కళ్ళు కనబట్టలేదు, పళ్ళు ఊడిపోయినాయి, కానీ నేను చచ్చిపోయే ముందు మేము సారా నిన్ను దీవించేస్తాను రా, నువ్వు వెళ్ళి వేటాడి, ఒక లేత దాన్ని వేటాడి తీసుకొచ్చి చక్కగా వండి నాకు తీసుకొచ్చి దాన్ని పెట్టరా, కడుపు నిండా మనస్ఫూర్తిగా తిని మనస్సారా నిన్ను బ్లెస్ చేస్తాను రా అన్నాడు. అలాగే తండ్రి వెళ్తున్నాడని గబగబా వెళ్ళాడు. కానీ మధ్యాహ్నం 3:00 వచ్చాడు, 3:00, 4:00 వచ్చాడు. ఈ లోపల యాకోబు ఏం చేశాడు తెలుసా? చెప్పింది యాకోబుకి కాదో, చెప్పింది ఏషావుకి. కానీ యాకోబు స్పీడ్ అయ్యాడు, గబగబా వెళ్ళిపోయాడు. గబగబా ఒక లేతైన గొర్రెపిల్లను తీసుకున్నాడు. దాన్ని చక్కగా డ్రెస్ చేసేసాడు, తీసుకొచ్చి అమ్మకి ఇచ్చాడు. అద్భుతంగా అమ్మ ఉండేసింది, తీసుకొని వచ్చేసి దాన్ని వడ్డించేశాడు. దాన్ని వడ్డించేసి ఇప్పుడు అంటున్నాడు, తినేసిన తర్వాత క్షమించాలి. అప్పుడు వడ్డించే ముందు అంటున్నాడు, తండ్రి ఇదిగో నేను ఏసావుని అని. ఆ విషయంలో అబద్ధం ఆడాడు, నేను ఏసావుని అంటూ ఒక మాట అంటాడు, నీవు నాతో చెప్పిన ప్రకారం, చూడండి, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండుము అంటున్నాడు. తండ్రి దయచేసి లేచి కూర్చోయ్యా, నన్ను దీవించడానికి దయచేసి లేచి కూర్చో, నువ్వు చెప్పిన ప్రకారం నేను చేసి వచ్చానయ్యా. ప్రియ దైవ జనాంగమా, ఈయన దీవించుము అని అడిగే ముందు దీవించబడటానికి ఏం చేయాలో చేసేసి వచ్చాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే మనం
ప్రార్థన చేసే ముందు ఏం చేయమని దేవుడు చెప్పాడో అది చేసి మనం మోకరించి మీరు చెప్పినట్లుగా చేశానయ్యా నన్ను దయచేసి దీవించున్నయ్యా అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన దానికి ఫిక్స్ అయిపోతాడండి. ఎందుకో చెప్పనా, ఈ విధంగా చేస్తే ఈ విధమైన ఆశీర్వాదం వస్తుందని వాగ్దానం చేసినాడు ఆయనక. మీరు ఇలా చేయండి ఇలా నేను దీవిస్తాను, మీరు అలా చేయండి నేను ఇలా దీవిస్తాను అన్నవాడు ఆయనే. ఇప్పుడు అలా చేసి అయ్యా చేశానయ్యా అంటే దీవించకుండా మానే దేవుడు ఆయన కదండి. ఆయన మాట తప్పుటకు నరుడు కదండి. కనుక మనం ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్పాడు అది చేసేప్పుడు మనం మోకరిస్తే ఖచ్చితంగా ఆయన అన్ని మనకు అనుకున్నవన్నీ చేస్తాడండి. చూడండి ఆ మాట, అలా చేసి మనం శోధిస్తే దీవిస్తాడంట పట్టజాలనంత. మీకు మాట మీకు చూపిస్తాను, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఓకే, ఇప్పుడు అదంతా స్కిప్ అయిపోయి ఇప్పుడు అప్పుడే కాదు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అదే దీని చేసి, అది అది దీని చేసి మీరు నన్ను శోధించిన ఏది, దేవుడు పని చెప్పాడు లాస్ట్లో చెప్పుకుందాం, అది ముందే చెప్తే మళ్ళీ ఇబ్బందిగా ఉండదు. దీని చేసి దేవుడు ఏదో చెప్పాడు అది చేసి మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఏం చేస్తే దేవుడు చెప్పిన ప్రకారం మనం చేసి అప్పుడు మోకరించి శోధించాలంట. చెప్పండి చెప్పండి, ఎప్పుడు మోకరించి శోధించాలి? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసి మనం మోకరించి దేవా నువ్వు చెప్పింది చేశాను నన్ను దీవించు అని మనం మోకరిస్తే ఖచ్చితంగా, శోధించడం అంటే అడగటం, అలా మోకరించాయా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాను నన్ను ఆశీర్వదించని మోకరించి మనం అడిగితే ఖచ్చితంగా మన కోసం దేవుడు ఆకాశపు వాక్యంలో తెరిచేస్తాడంట. పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మన మీద కుమ్మరిస్తాడంట. చప్పట్లు కొడుతూ దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత అంటాడు చూడండి, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తానప్పుడు అవి మీ భూపంటను నాశనము చేయు, మీ ద్రాక్ష చెట్లు అకాలపు కాయలు రాల్పక ఉండును అని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే చూడండి, మీ పంటను తినేస్తాయి పురుగులు. ఏ పురుగులు తినేస్తాయి మన పంటని? రాబడైతే వస్తుంది, వెళ్ళిపోతుంది, ఎలా వస్తుంది అట్టు వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు, ఏ పురుగులు తినేస్తాయి పంట తర్వాత అప్పుడు అకాలపు కాయలు రాల్పేస్తాయి. అరే చేతి వరకు వచ్చింది నోటి వరకు అట్లా, ఎంతమంది అట్లా ఈ డైలాగు, చేతి వరకు వస్తుందండి నోటికి అందట్లేదు. అది అంటే అకాలపు కాయలు అదే, ఇక కొంచెం పండిద్ది, 2 రోజులు అయితే భలే పండిద్ది, భలే టేస్ట్ వస్తుంది, భలే రేట్ వస్తుంది దీని మీద అనుకునే లోపు ఒక గాలి వాన వచ్చేసింది మొత్తం రాలిపోయినాయి కిందకి. అది అక్కడ ఉన్నప్పుడేమో రైతు దాన్ని చూశాడు ఇంకొక 2 రోజులు పండిద్ది కాబట్టి ఇంకొంచెం కొంచెం కలర్ వస్తుంది కాబట్టి అప్పుడైతే దీనికి నేను 50 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాను అన్నాడు. సరే ఇంకో 2 రోజులు ఈలోపు గాలి వచ్చింది కింద పడిపోయింది 10 రూపాయలకి ఇస్తావా అన్నాడు. అది మామూలుగా ఉన్నప్పుడేమో 25 రూపాయలు అన్నాడు, ఇంకొంచెం రైప్ అయితే అది 50 రూపాయలు అయితే అన్నాడు. కానీ లోపల చేతి వరకు వచ్చింది కింద పడిపోయింది 25 రూపాయల వల్ల 50 పైసలకి ఇస్తావా? ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి అకాలపు కాయలు రాలిపోటు రాబడి వస్తున్నట్టే వచ్చి ఆఫర్స్ వస్తున్నట్టే వచ్చి అవన్నీ అలా చేజారిపోతున్నాయి అంటే అలాంటి పరిస్థితులు ఇక మీదట అలా జరగవు మీకు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా మీరు చేసి మోకరించి చేతులెత్తి ప్రభువా నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నామయ్యా మమ్మల్ని ఆశీర్వదించాయా అంటే నేను మీకోసం ఆకాశపు వాక్యాలను విప్పుతా. ఆమెన్. మీరు పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను, మీ రాబడి మీరే తింటారో పురుగులు తినవో, మీకోసం వచ్చిన ఆఫర్స్ ఏయి మీ చే జారిపోవు అది మీరే అనుభవిస్తారు. హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు, అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు, అన్యజనులు మిమ్మును ధన్యులు అంటారంట. అన్యజనులంతా అంటే జనం అంతా మిమ్మల్ని అంటారంట. అన్నా అదృష్టవంతుడు అంటే నువ్వన్నా, అదృష్టం అంటే నీదన్నా అంటారు జనాలు. నువ్వు ధన్యుడవన్నా, నువ్వు ధన్యుడవన్నా. ఇక మనం నిజంగా ఆనందకరమైన దేశం అంటే మనం ఎప్పటికీ ఆనందిస్తూ సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తాం లైఫ్ని. అలాంటి లైఫ్ దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఆయన చెప్పినట్టుగా చేసి మోకరించి మనం ప్రార్థన చేయాలి. ఆయన చెప్పినట్టుగా చేయకుండా మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు ఒకసారి లూకాసు వార్త 6:46 ఒకసారి చూడండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలుచుట ఎందుకు వేస్ట్? నేను చెప్పినట్టుగా మీరు చేయకుండా మోకరించి చేతులు పైగెత్తి ప్రభువా 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 ఎన్ని ప్రార్థనలు చేస్తే, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే, ఎన్ని ఉపవాసాలు ఉంటే, ఎన్ని ఆల్ నైట్స్ చేస్తే ఏం ఉపయోగం?
నేను చెప్పినట్టుగా మీరు చేసి చేతులు పైకెత్తి మీరు చెప్పినట్లుగా చేశాను తండ్రి, నన్ను ఆశీర్వదించండి అని మీరు అడిగితే, అసలు మీరు అడగకుండానే మిమ్మల్ని ఆశీర్వదిస్తా, చేస్తే చాలు నేను మీకోసం ఆకాశాన్ని తెరిచేస్తా, పట్టజాలంతగా మీ మీద దీవెనలు కురమరిస్తా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యాకోబు స్టైల్ ఏంటో చెప్పనా? చెప్పినట్టుగా చేసే మనస్తత్వం కలిగిన వాడు. ఆమేన్. అది కూడా ఎలా చేస్తాడు? తండ్రి అడుగుతున్నాడు 20వ వచనంలో, కుమారా ఇంత శీఘ్రముగా ఎలా చేసావురా నువ్వు, అరే ఇంత స్పీడ్గా ఎలా చేసావురా నువ్వు. అంటే దేవుడు తండ్రి చెప్పిన మాట ప్రకారం ఎలా చేస్తున్నాడు? స్పీడ్గా దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో స్పీడ్గా రియాక్ట్ అవుతున్నాడండి. పర్లేదు చేద్దాంలే, పర్లేదు తర్వాత చేద్దాంలే అనుకునే మనస్తత్వం ఏంది? దావీదు మనస్తత్వం కూడా ఇలాంటిదేనండి. చూడండి, దావీదు మనస్తత్వం గురించి 119వ కీర్తనలో 60వ వచనం అంటాడు. చూడండి 119వ కీర్తన 60వ వచనం, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికంట జాగు చేయట్లేదు. జాగు చేయటం అంటే అర్లేదే చేయొచ్చులే, ఇప్పుడేంటి కంగారు ఏంటి, ఇప్పుడేంటి కంగారు. చాలాసార్లు ఇలా అనేవాళ్ళు కనబడతారు కదండి, ఆ ఏంటంటే ఇప్పుడు ఏం ముంచిపోయింది, చెప్పింది ఇప్పుడే కదా, చెప్పింది ఇవ్వాలే కదా, అప్పుడే చేసేయాలేంటి, ఏమైంది ఇప్పుడు అంత అంత ఏం ముంచుకొచ్చింది, అంత కంగారేంటి. అది కాదు కాదు, ఈయన స్టైల్ అది కాదు. దావీదు కూడా అంత కృప పొందడానికి, అంత ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు విన్నాడా, చదివాడా, జాగు చేసేవాడు కాదంట, త్వరపడి ఆ ప్రకారం చేసేవాడు అంట. ఆమేన్. అందుకే దావీదుకి అంత కృప. ఇదిగో ఇక్కడ ఈయన్ను కూడా దేవుడు అంతగా వాగ్దానం ఇచ్చి మరీ ఆ వాగ్దానాన్ని ఇంతగా 100% నెరవేర్చడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయటానికి త్వరపడే తత్వమైంది. త్వరపడే తత్వం, శీఘ్రముగా చేసే వ్యక్తి. ఇప్పుడు అది ఎలా జరిగిందరా అంటే దానికి ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ దేవుడని యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించాడయ్యా. అంటే ఇది దేవుని వల్లే కలిగింది అంటున్నాడు. నేను చేశాను అంటలా మళ్ళీ అక్కడ, అంటే అలా చేశాడు, దేవుని వాక్యానికి వెంటనే లోబడ్డాడు. లోబడినోడు నేను అంతేనండి, నేను నా స్టైలే అంతా, నేను ఎప్పుడు దేవుని వాక్యానికి అలాగే లోబడతా ఉంటాను, నా ప్యాషన్ అది. దేవుడు నన్ను అలా చేయించాడండి నాతో. అంటే అలా చేయటానికి కూడా దేవుడు ఇచ్చిన కృపే. ఈరోజున మనం ఏదైనా మంచి కార్యాలు చేయగలుగుతున్నాడా, మంచి కార్యాలు చేయటానికి దేవుడు ఆ కృప ఇచ్చాడు మనకు, అంతే. మనకు మనంగా అయితే అలాంటి మంచి కార్యాలు, మనకు మనంగా నీతిగా ఉండలేము, మనం మనంగా అబద్ధాలు చేయించలేము, మనం మనంగా బూతులాడకుండా ఉండలేము, మనకు మనంగా పాపం చేయకుండా ఉండలేము, మనకు మనంగా అయితే ఈ విధంగా నిలబడలేము. మనం ఈ రోజున ఏమై ఉన్నామో ఇలా నిలబడటానికి కారణం ఎవరు నిలబెడుతున్నారో, ఎవరు నిలబెడుతున్నారో, ఎవరు బలపరుస్తున్నారో. వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామంటే ఇది దేవుని కృప, దేవుడు చేయిస్తున్నాడు మాతో అండి. దేవుడి గొప్పతనమేనండి ఇది. హల్లెలూయ. ఇక్కడ దేవుణ్ణి గణపరుస్తున్నాడు. నిజంగా ఈ యాకోబులో ఒక్కొక్కటి మనం చక్కగా నేర్చుకుంటున్నామండి. అలా చేసి ఇప్పుడు అంటున్నాడు, తండ్రి నువ్వు చెప్పినట్టు చేశాను కదా, నన్ను ఆశీర్వదించడానికి దయచేసి లే అని మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి. నన్ను ఆశీర్వదించడానికి నన్ను లేచి నిలబడు అని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, ఇతనిలో ఉన్న మొదటి మంచి లక్షణం దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే మంచి లక్షణం. అలా చేసి అది కూడా ఎలాగా స్పీడ్గా చేసే మంచి లక్షణం ఇతనిలో ఉన్న మొదటి లక్షణం. ఇక రెండవది ఏంటంటే మోకరించి నన్ను ఆశీర్వదించవా ప్రభువా అని ప్రార్థించే లక్షణం. ప్రే దేవుని బిడ్డలారా, మనం ప్రభుని అడగాలి, మనతో అడిగించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడండి. 12వ కీర్తనలో 5వ వచనం అనుకుంటా, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అంటాడండి. అంటే రక్షణ కావాలి, దేవా రక్షించు అని మనం కోరుకోవాలంట. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అంటాడు. కోరుకోవాలి, మనం కోరుకోవాలి, ప్రభువా నన్ను రక్షించవయ్యా, ప్రభువా నన్ను ఆశీర్వదించవయ్యా. యొబ్బేజ్ అడుగుతున్నాడు, ప్రభువా నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచయ్యా, దయచేసి కీడు రాకుండా దానిలో నన్ను తప్పించయ్యా అని యొబ్బేజు మనవి చేశాడు. యొబ్బేజు మనవి చేసిన దానిని యెహోవా అతనికి అనుగ్రహించెను. హల్లెలూయా. యొబ్బేజు అంతకుముందు అందరికన్నా లీస్ట్, ఇప్పుడు సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను. దేవుని దగ్గర అడగటం నేర్చుకోండి. మనం అడగాలి, అయితే అడిగే ముందు ఆయన చెప్పింది చేయాలి, ఆయన చెప్పింది చేయాలి ఫస్ట్ థింగ్. ఆ రెండవది మోకరించి ఆయన్ని ఏం కావాలో అడగండి. మీ సంతోషం పరిపూర్ణం అగునట్లు మీకేం కావాలో అడగండి, మీకేం అవసరం అడగండి. నా పేరట మీరు నన్ను ఏం అడిగినా
నేను చేస్తాను అయితే నన్ను అడగండి. అడిగే ముందు ఏం చేయాలి? ఫస్ట్ ఏంటి? వాక్య ప్రకారం జీవించాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి. ఆ రెండవది మోకరించి ప్రార్థన చేయాలి. ఇక దీని గురించి ఎక్కువ మీకు చెప్పక్కర్లా, ప్రార్థన ఆల్రెడీ మేము నెంబర్ వన్గా చేస్తాం మనందరం. ఇక మూడవది ఈయన చేసిన మూడవ పని జస్ట్ అలా గుర్తు చేసి నేను ముగిస్తాను. అదేం చేశాడు? ఇక్కడ ఆయన చేసేది ఏంటంటే దేవునితో ఒక మృక్కుబడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు నాకు ఇలా చేసావనుకో, 28వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 28వ అధ్యాయంలో ఈయన రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా నా తండ్రి నా మావింటికి నన్ను క్షేమంగా తీసుకెళ్ళి, అక్కడ తినడానికి ఆహారం ఇచ్చి, కట్టడానికి వస్త్రం ఇచ్చి, నన్ను అక్కడ కాపాడి, నన్ను క్షేమంగా మళ్ళీ మా తండ్రి ఇంటికి నువ్వు చేరిస్తే నేను ప్రమాణం చేస్తున్నా, నీతో ప్రమాణం చేస్తున్నానయ్యా, నేను స్తంభంగా నిలిపిన ఈ రాయి నీ మందిరం అయిపోద్దయ్యా, నీ మందిరంగా కట్టేస్తా. అంత మాత్రమే కాదు, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి దానిలో నేను నీకు పదవంతు చెల్లిస్తా అని మొక్కుకొని ప్రార్థన చేశాను. అంటే దేవుని దగ్గర ఒక మృక్కుబడి ప్రార్థన లేక ఒక వడంబడికతో ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి దానిలో పదవ వంతు నేను నీకు. అంటే దేవుడి దగ్గర ఒక వాగ్దానం, ఒక వడంబడిక. దేవుడితో ఒక వడంబడిక చేయండి. అయ్యా నువ్వు నాకు ఇలా చేసావనుకో, నువ్వు నన్ను పాదం పెట్టిన చోట ఆశీర్వదించావనుకో, నువ్వు నన్ను హస్తం పెట్టిన చోట ఆశీర్వదించావనుకో, నువ్వు నాకు తోడుండి నన్ను కాపాడి నన్ను ఆశీర్వదించి నన్ను బ్లెస్ చేస్తే ఆ బ్లెస్సింగ్ నా వరకే నేను చూసుకుంటాను, కానీ నేను పదవ వంతు కూడా దానిలో నీ మందిరం కోసం అసలు ఏమి ఎలా కాదు. ఈయనను దేవుడు కాపాడితేనంట, ఈయనను దేవుడు ఆశీర్వదిస్తే, ఈయనను పైకి తెస్తే వెంటనే ఈయన ఏం చేస్తానంటున్నాడు, దేవుని కార్యాలు చేస్తానంటున్నాడు. నీ మందిరం కట్టిస్తానయ్యా. అంత మాత్రమే కాదు, నాకు ఇచ్చిన ప్రతి దానిలో పదవ వంతు నేను నీకు. అంటే దేవుడి దగ్గర మొక్కుబడి, అంటే దేవుని హైలైట్ చేస్తున్నాడు. అయ్యా నువ్వు నాకు ఇలా చేస్తావు అనుకో, నేను ఇలా చేస్తాను ముందే చెప్తా, వడంబడిక మొక్కుకున్నాడయ్యా, ప్రమాణం చేస్తున్నా. అంటే దేవునిని తనకు దేవుడిచ్చే దానిలో దేవుడిని ఒక షేర్ హోల్డర్గా, ఒక పార్ట్నర్గా పెట్టుకుంటున్నాడండి. పార్ట్నర్షిప్ అనమాట ఇది. దేవా నువ్వు నాకు పార్ట్నర్ అయ్యా, నువ్వు నాకు ఇలా చేసావు అనుకో, నేను ఇలాగ చేస్తాను, నీ దగ్గర మొక్కుకుంటున్నానయ్యా. ఎప్పుడైతే దేవుడికి వడంబడిక చేశాడో, ఇది మనస్తత్వం, మాటిచ్చి తప్పే రకం కాదు. ఇడు మాటిచ్చాడు, రోషం కలిగిన వాడు గ్యారంటీ చేస్తాడు ఇడు అని ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు. నేను నీకు తోడు వస్తానయ్యా, నేను నిన్ను కాపాడుతానయ్యా. దేవుడికి కూడా నమ్మకం కుదరాలి మనం. అలాగే నిజంగా మాటిచ్చి తప్పుదామా, నిజంగా మాట నెరవేరుస్తామా, ఆయనకి మన క్యారెక్టర్ చూస్తాడు కదా, అది నిజమే, ఇది తప్పే రకం కాదు. బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత రేపు పొద్దున్న ఏమి ఎక్కర్లేదు, ఎవడు చేస్తున్నాడు, అలాగా మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది, ఆయన చూస్తున్నాడు ఏంటి, ఏం పర్లేదులే, ఎంతకంత చేయొచ్చు, ఎలాగలా చేయొచ్చులే, మందిరం మనం ఎందుకు కట్టేయాలి, ఏంటంటే మనకి అందరు తలకేస్తే అందరితో పాటు మనం కూడా తలకొని చేద్దాం. ఆ దేవుడు ఇచ్చిన మొత్తంలో ఆయనకి ఎంత వచ్చో మనకి ఏమో తెలుసు ఏంటి, ఎంతకంత ఇద్దాం ఏదో కొంచెం, దాంతోనే ఆనందపడిపోతాడు. ఏంటంటే పాస్టర్ను చూడొద్దు మీరు, అక్కడ మీరు చేసేది అది మందిరం చేసినా లేకపోతే దశం భాగంగా పదవ వంతుగా చేసినా మీరు చేసేదంతా ఎవరికి చేస్తున్నట్టు ఉండాలి, మీరు దేవుడికి చేస్తున్నట్టు. నేను ఇలా చేస్తానయ్యా, ఒక మృక్కుబడి అంటే దేవుని హైలైట్ చేస్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను కనపరిచావు, అక్కడ చూడండి, నువ్వు నన్ను కాపాడావు, నువ్వు నన్ను నాకు ఆరోగ్యం ఇచ్చావు, నువ్వు నాకు అన్నిటిలో జయమిచ్చావు, నువ్వు నన్ను మళ్ళీ క్షేమంగా తండ్రి ఇంటికి తీసుకొచ్చావు అనుకో. నువ్వు ఇచ్చిన ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా, నువ్వు ఇచ్చిన ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా దశం భాగం నేను ఇస్తానయ్యా. అంత మాత్రమే కాదు, ఈ మందిరం నేను కట్టిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి దగ్గర ఒక వడంబడిక, ఒక మృక్కుబడి. ఈయన చేసిన మృక్కుబడి నచ్చేసింది దేవుడికి, నచ్చేసింది ఆ ప్రేయర్, ఆ మృక్కుబడి. వెంటనే దేవుడు బ్లెస్ చేయడం ప్రారంభించాడు. మన జీవితంలో కూడా దేవుడు తోడుగా రాబోతున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మన సరిహద్దులు విశాలపరచబోతున్నాడు, మనల్ని కాపాడి అన్ని రీతుల్లో దేవుడు మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మూడు మృక్కుబడులు చేసుకోగలరా? చిన్న తీర్మానం చేసుకుందాం, తరలవంచండి, సమయం అయిపోయింది, తరలవంచండి, కళ్ళ మూసుకోండి. దేవుడి దగ్గర ఒక మృక్కుబడితో ప్రార్థన చేద్దాం. యాకోబుకు తోడుగా వెళ్ళాడు, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, మనకు కూడా తోడు రాబోతున్నాడు, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చబోతున్నాడు. అలా జరగాలంటే ఈ మూడు పనులు మనం చేయాలి. దేవుడు చెప్పిన పని చేయాలి, దేవుని మాట ప్రకారం చేయాలి. దేవుడి మాటలు వింటున్నాం, దేవుడి మాటలు చదువుతున్నాం, కానీ ఆ ప్రకారం చేయట్లేదు. మనం చేసినప్పుడే మనం ప్రార్థన చేసి అడగటానికి ఒక రైట్ వస్తుంది మనకి. మీరు చెప్పినట్టు చేశానయ్యా, నన్ను బ్లెస్ చేయండి అనగలం మనం. అప్పుడు ఆయన చెప్పినట్టుగా మనం చేస్తున్నామా? చేద్దాం. రెండవది ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మూడవది దేవునితో ఒక వడంబడిక, ఒక మృక్కుబడి. ఒక వడంబడిక చేస్తున్నాం. నువ్వు నాకు ఇలా చేసావనుకో, నీ కార్యాన్ని నేను ఎలా చేస్తానయ్యా, నేను ఎలా దశం భాగం, నేను ఎలా చేస్తాను. దేవుడి దగ్గర ఒక మృక్కుబడి,
ఇలా చేసిన ఆ ప్రార్థన దేవునికి నచ్చింది. మెచ్చాడు. అతనికి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఈ రోజున మనల్ని కూడా దేవుడు అలా బ్లెస్ చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలమందు. ప్రభువా, దైవజల్ని బాబును బలపరుచుకుని నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నిజముగా నువ్వు చెప్పినట్లు మేము చేయటకు నాయన మందరిని మీరు బలపరచండి నాయన. నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించి మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొడి ఉన్న ప్రతి ఒక్క బిడను కూడా కృపతో జ్ఞాపకం చేసుకుండయ్యా. ప్రతి బిడను మీరు దీవించండి. ప్రతి బిడకుంటుడి సమస్య నుంచి పూర్తి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా, నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాము నాయన. నీవే మా దిక్కనుకుంటూ నీ పాదాల చెత్త చేరి ప్రార్థిస్తుండగానైనా మా ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. దయచేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా, మా బలహీనతల్లో, మా వ్యాధులలో, మాకు వచ్చిన ప్రతి సమస్యలో ప్రభువా మాకు నెమ్మదినిచ్చిన దేవుడవు. అయ్యా నాయన, నీ కృపతో మమ్మల్ని నింపుచ్చున్న దైవమా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, బిడ్డలు మేమందరం ముగించుకుని మా గృహాలకు వెళ్ళుచుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేలు దాయిచ్చి సహాయం చేయమని యేసునామడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను నీ సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిస్థితులకును సదాకాలం తోడై ఉండుండే కాక. ఆమేన్. వేసు రక్తమే చెడు రక్తమకే చోదికీలంత నాశనం యేసునామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్ వీక్షిస్తున్న వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు. దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో, ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.